సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఈ నెల 20న నంగనూరు మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో నిరసనలు చేపడతామని పిలుపునిచ్చారు. మాకు ఇబ్బంది ఏర్పడుతున్న ఒక ఆలోచనతో ఇట్లా చేస్తుంది కాబట్టి మనం దాన్ని తిప్పుకోవాలంటే ప్రతి ఒక్క రైతు సహకరించాలని మా యొక్క మనవి. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి ప్రభుత్వము ఒడ్లను కొనుగోలు చేస్తా ఉంది. ఈసారి మాత్రము కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రము ఒడ్లు కొనమని చెప్పి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ రైతుల పట్ల వివక్ష చూపుతూ రైతులను అణచివేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వెనుకబడినటువంటి రైతులను ఆదుకోవలసిన విషయాన్ని పక్కన పెట్టి మరి ఒక రైతుల మీద కేసులు పెడుతూ రైతులను అన్యాయంగా అణచివేస్తూ మరి రైతులను అన్ని విధాలుగా పక్కదారి పట్టిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం పైన తిరగబడడానికి మరి తెలంగాణలో ఉన్న రైతులంతా ఏకమైతా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు రేపు నంగనూరు మండలంలో మరి పెద్ద ఎత్తున గ్రామాన రైతుల భాగస్వామ్యంతో మరి టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఉద్యమిస్తుందని ఈ పోరాటాలకు వెనుక పోయేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు నంగనూరు మండలంలో జరిగే ధర్నా కార్యక్రమంలో గ్రామాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బొమ్మ దహనం చేస్తూ మరి అన్ని గ్రామాల్లో ధర్నా చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు మరి రైతులు అందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొనే వరకు ఈ యొక్క పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము.